మొహమ్మద్ మరియు ఇస్లాం యొక్క చరిత్రలో ప్రధాన ఘట్టమైనటువంటి ఖతీజా మరియు మొహమ్మద్ యొక్క వివాహం దాని తర్వాత మొహమ్మద్కు లభించిన ప్రవాచకత్వానికి వెనుక ఉన్న గూఢాలోచనలు ఇస్లాం అనే కట్టడాన్ని నిర్మించడానికి పేర్చబడిన మొట్టమొదటి ఇటుక వెనుకాల ఉన్న కథా సమాహారం మొహమ్మద్తో వివాహం చేసుకోవడానికి ఖతీజా తన తండ్రినే మధుపానమిచ్చి మభ్యపెట్టిన సంఘటనలు ఇవన్నీ ఒక సమాహారంగా సంక్షిప్తంగా మీ ముందుంచడానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియచేయండి దీనితో పాటు కతీజా యొక్క వయసుకు సంబంధించినటువంటి చరిత్రక ఆధారాలు వాటిపై కూడా ఒకసారి దృష్టి సారిస్తూ ఈ కథను కొనసాగిద్దాం రండి మానవత్వాన్ని కాపాడడానికి ప్రారంభిస్తున్న ప్రయాణానికి నాంది పలుకుతూ ఈ ప్రయాణం ముస్లింలను కించపరచడానికో వారి విశ్వాసాలను అవహేళన చేయడానికో కాదు కేవలం వాస్తవాలను వాళ్ల ముందుంచడానికి మాత్రమే ఈ ప్రయాణం చిన్నతనంలోనే మొహమ్మద్ యొక్క మాతృమూర్తి చనిపోవడంతో తాత అయినటువంటి అబుముతీబ్ సంరక్షణలో కొంతకాలం గడిచిన తర్వాత ఆన ఆయన చనిపోవడంతో తాత పినతండ్రి అయినటువంటి అబుతాలిబ్ అతన్ని పెంచి పోషించి తన యొక్క సొంత సంతానం కంటే కూడా ఎక్కువగా చూసి ఆయనను పెద్దవాణ్ణి చేసిన తర్వాత మొహ మొహమ్మద్ తన జీవితంలో ప్రతి సందర్భంలో తనను కాపాడుతూ వస్తున్నటువంటి ఈ అబు తాలిబ్ని తను ప్రవక్తగా ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో తన ప్ర తనను ప్రవక్తగా అంగీకరించినందుకు దుర్భాషలాడి ఆయనను దూషించిన దూషించి నువ్వు నర్కంలోకి తోయబడతావు అని శపించడం కూడా జరిగింది ఆయన మరణశయ్యపై కూడా మొహమ్మద్ యొక్క ప్రవాచకత్వాన్ని అంగీకరించలేదు కేవలం రక్త సంబంధం వల్లనే మొహమ్మద్ను ఆయన కాపాడుతూ వచ్చాడే గానీ ఇతన్ని ప్రవక్తగా గాని ప్రవాచకత్వాన్ని గాని అంగీకరించి కాదు ఇది ఖురాన్ లోని సూర్య ఖసస్ లోని యాభై ఆరవ వచనం యొక్క తఫ్సీరిబ్ ఖతీర్లో పొందుపరచబడింది సంరక్షణలో పెరిగి పెద్దవాడై యువకుడుగా మారినటువంటి మొహమ్మద్ ఆ ఇంట్లోనే పెరిగినటువంటి తన పిన తండ్రి యొక్క కూతురైనటువంటి ఫఖ్తియా బింతే అబుతాలిబ్ అనే అమ్మాయిని తర్వాత హాని అని కూడా పిలువబడే ఆ అమ్మాయిని తనకు వివాహం జరిపించవలసిందిగా తీసుకొచ్చినటువంటి ప్రస్తావనను ఏ అనుమానం లేకుండా అబుతాలిబ్ తిరస్కరించడం దాని తర్వాత ఈ అబుతాలిబ్ ఉమ్మెహాని యొక్క వివాహం వేరే మొహమ్మద్ కంటే సంపన్నుడైనటువంటి ఒక యువకుడితో జరిపించడం మొహమ్మద్ని ఇంతగా ప్రేమించినటువంటి అబు తాలిబ్ తన యొక్క కూతురైనటువంటి ఉమ్మెహాన్ యొక్క చేతిని మొహమ్మద్ లో ఇవ్వ మొహమ్మద్ చేతిలో ఇవ్వకపోవడానికి కారణం కేవలం ఆర్థిక పరిస్థితి కాదని మొహమ్మద్ యొక్క మానసిక స్థితి కూడా సరిగ్గా లేకపోవడం కారణమని కొండకొచ్చో ఇస్లామిక చరిత్ర పుస్తకాల్లో అక్కడక్కడ కనిపిస్తుంది నిజం చెప్పాలంటే మొహమ్మద్ ఉమ్మెహాని ఉమ్మెహాని అమితంగా ప్రేమించేవాడని ఇది ఈ విషయం అబు కు కూడా తెలుసని వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో అక్కడక్కడ కనిపిస్తుంది తన యొక్క ఈ ఆర్థిక స్థితిని సరిదిద్దుకోలేక సొంత కాళ్ళ మీద నిలబడలేకపోవడం వల్లనే ఈ అబుతాలిబ్ ఉమ్మెహాని యొక్క చేతిని మొహమ్మద్ చేతిలోకి ఇవ్వకపోవడానికి కారణం ఆ కాలఘట్టంలో అందరూ కౌమార దశ దాటిన వెంటనే తమ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని సరిదిద్దుకొని వెంటనే వివాహం చేసుకునేవారు కానీ మొహమ్మద్ యువకుడిగా మారిన తర్వాత కూడా తన యొక్క సోమరితనంతో కేవలం తన యొక్క స్వప్నలోకంలో తిరుగుతూ మొహమ్మద్ యవ్వన దశలోకి చేరుకున్న తర్వాత కూడా ఏమాత్రం పని మీద ఆసక్తి లేకుండా కేవలం తన యొక్క స్వప్న జగత్తులో తిరగడం ఎక్కడెక్కడో తిరిగి రాత్రి ఇంటికి చేరడం వేరే యువకుల మధ్యలో చేరకపోవడం ఇలాంటి సంఘటనల తర్వాత ఈ అబు తాలిబ్ ఆ మక్కాలో ఉన్నటువంటి సంపన్న స్త్రీ అయినటువంటి ఖతీజా దగ్గర ఇతన్ని ఒక ఉద్యోగంలోకి చేర్చడంతో ఈ కథ ప్రారంభమవుతుంది చిన్నప్పటి నుండి అబుతాలిబ్ దగ్గరే పెరిగినటువంటి మొహమ్మద్ ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన ఏ వృత్తిలో అభిరుచి చూపించకుండా ఏ వృత్తిలో ప్రావీణ్యం సంపాదించలేక ఏ స్థిరత్వం లేకుండా తిరగడం వల్ల ఆ కాలఘట్టంలో పిల్లలందరూ కౌమార దశ దాటిన వెంటనే ఏదో ఒక వృత్తిలో ప్రావీణ్యం సంపాదించి తమ కాళ్లపై తమ నిలబడి వివాహాలు చేసుకోవడం తమ జీవితాన్ని కొనసాగించడం జరిగేది కానీ ఇరవై ఐదు సంవత్సరాలు దాటినా కూడా చపలచిత్తుడై తిరుగుతూ ఏ వృత్తిలో కూడా స్థిరపడనటువంటి మొహమ్మద్ను చూసినటువంటి అబు తాలిబ్ సీరతే హలిబియా అన్న పుస్తకంలో ఉన్న ప్రస్తావన ప్రకారం మొహమ్మద్తో అబు తాలిబ్ తరచుగా ప్రస్తావించే ఆ ఘట్టం ఓ మేనల్లుడైనటువంటి ముహమ్మద్ నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నాకు సొంతంగా వ్యాపారం కూడా లేదు జీవితం ఎలాగో గడిచిపోతుంది నా తర్వాత నీ జీవితం కొనసాగి సాగాలంటే ఈ నగరంలో అతి సంపన్నురాలైనటువంటి ఖతిజ ఉన్న ఒక స్త్రీ యొక్క వ్యాపారం పలు చోట్ల వ్యాపించి ఉంది వేరే వేరే ప్రదేశాలకు వెళ్తుంది ఇప్పుడు అన్న నగరానికి ఆమె యొక్క వ్యాపార నిమిత్తం ఒక కార్వాన్ బయలుదేరుతుంది ఈ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఆ ఖతీజా దగ్గర ఉద్యోగానికి చేరినట్లయితే కొన్ని వ్యాపార మెళుక్వలు నేర్చుకోవచ్చు లేదా ఆ సంపన్న స్త్రీ దగ్గర నువ్వు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చినటువంటి అబుతాలిబ్ సలహాను ఏదో విధంగా అంగీకరించినటువంటి మొహమ్మద్ ఖతీజా దగ్గర ఉద్యోగంలో చేరడానికి అంగీకరించాడు దాని తర్వాత అబు తాలిబ్ ఖతీజా దగ్గరికి వెళ్ళి మొహమ్మద్ కు ఉద్యోగం ఇవ్వాలని తీసుకొచ్చినటువంటి ప్రస్తావనను ఖతీజా అంగీకరించి మొహమ్మద్ కు ఖతీజా దగ్గర ఒక ఉద్యోగం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల మొహమ్మద్ నలభై సంవత్సరాల ఖతీజాను వివాహం చేసుకోవడాన్ని ఇస్లామిక ప్రచారకులు మొహమ్మద్ యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ఎలా ప్రచారం చేస్తున్నారో వాస్తవానికి ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన మొహమ్మద్ ఏ వృత్తిలో ప్రావీణ్యం సంపాదించలేక స్థిరత్వం లేనటువంటి చపల చిత్తుడై తిరుగుతున్నటువంటి మొహమ్మద్ కు స్వంత పినతండ్రి అయినటువంటి అబు తాలిబే తన కూతుర్ని ఇవ్వడానికి వెనుకంజ వేసిన సందర్భంలో ఏ మక్కావాసి కూడా తన యొక్క అమ్మాయిని మొహమ్మద్కి ఇవ్వడానికి అంగీకరించినటువంటి పరిస్థితుల్లో ఏ దారి లేక మొహమ్మద్ నలభై సంవత్సరాల ఫ్రౌడ స్త్రీని వివాహం చేసుకోవాల్సి వచ్చిందన్న వాస్తవాన్ని ఖతీజా యొక్క పూర్తి కథతో ఈ రెండవ భాగంలో మీ ముందు రావడానికి ప్రయత్నిస్తాను అప్పటి వరకు సెలవు